మనకున్న అవకాశాలు ఏంటని దాని మీద క్లారిటీ మనకు అవసరం. లేని వాటి గురించి ఫైట్ చేయాలి, రావాలని ఫైట్ చేయాలి, కానీ మనకు ఉన్నాయి కూడా తెలియదు. ఇదొక సమస్య ఉంది. ఆ ఎడ్యుకేషన్ లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి కూడా నాకు కూడా తెలియదు. నేను ఒక ఎడ్యుకేషన్ లో ప్రొఫెసర్ పనిచేస్తున్నా, మా అమ్మాయి బిఎడ్ అవుతుంది. ఈ రోజుల్లో బిఎడ్ మీరు అవుతారేమో, బిఏ లో కూడా కొత్త కోర్సెస్ చాలా ఉన్నాయి, వండర్ఫుల్ కోర్సెస్ ఉన్నాయి. అది తెలియదు మనకు. మన బిఏ అంటే ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అనుకుంటాం, కానీ బిఏలో కూడా కొత్త కోర్సులు చాలా ఉన్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్ కోర్సెస్ ఉన్నాయి, చాలా ప్రెస్టేజ్ యూనివర్సిటీలో కూడా కోర్సెస్ ఉన్న విషయం నాకే తెలియదు. కాబట్టి మనకున్న అవకాశాలు ఏంటో కూడా కొంత తెలుసుకోవాలి. ఆ వైపున ఒక నెట్వర్క్ కూడా పెరగాలనేది నాకు అనిపిస్తూ ఉంది. ఇంకొక విషయం, రెండో విషయం ఏంటంటే, ఇవాళ అందరికీ కూడా ఎంబీబీఎస్ అని ఒక క్రేజ్ గా ఉంది. ఓకే, రైట్, మన కాడ గవర్నమెంట్ లో సీట్ వస్తే ఓకే పర్వాలేదు, కానీ ప్రైవేట్ లో ఎంబీఎస్ చదవాలంటే కనీసంగా కోటిన్నర ఖర్చు అవుతుంది. బి కేటగిరీ సీట్ వస్తే కోటి ఖర్చు అవుతుంది. కానీ విదేశాల్లో ఈ మధ్య నేను కొంచెం స్టడీ చేస్తే 12 లక్షలకు మొత్తం కోర్సు, 12 లక్షలు కూడా మనకు ఎంబీబీఎస్ కోర్సు వచ్చే అవకాశం విదేశాల్లో ఉంది. ఎంతమంది తెలుసు, గవర్నమెంట్ ఆల్రెడీ 20 లక్షల స్కీమ్ అని ఒకటి పెట్టింది విదేశాల్లో చదువుకునే పిల్లలకు, తెలుసా ఎంతమంది తెలుసు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, సరే మనకు భూములు, తర్వాత దళిత బంధువులు, తర్వాత ఇవన్నీ ఫైట్లు ఏమొస్తాయి అది ఒక అంశం అయితే, చదువు పరంగా అసలు మనకున్న అవకాశాలు ఏంటి, ఏమేమి కొత్త కొత్త కోర్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, దేశీయంగా ఏమున్నాయి, అంతర్జాతీయంగా ఏమున్నాయి, వాటికి పోవాలంటే ఎలాంటి మార్గాలు ఉన్నాయి అనేది మనకు చాలా ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమస్య ఒకటి ఉంది మన వర్గాల్లో. కాబట్టి మనం లేస్తే ఫైట్ చేస్తాం, ధూమ్ చేస్తాం, దామ్ చేస్తాం, అదొక చేయండి. అట్ ది సేమ్ టైం ఇవాళ ఉన్న అవకాశాలు మనకు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉపయోగించుకోవాలి, దానికి సంబంధించిన ఒక నెట్వర్క్ పెరగాల్సిన అవసరం ఉందనేది నేను ఈ మధ్య కొంత ఆలోచిస్తున్న క్రమం. రెండో విషయము, ఈ రోజు మన టాపిక్ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనేటటువంటి మాట మనం మాట్లాడుతా ఉన్నాం. రాజ్యాంగం అసలు ఏం కోరుకుంది కూడా ఇంపార్టెంట్. రాజ్యాంగం ఒక మాటలో రాజ్యాంగ లక్ష్యం ఏంటంటే, ఏం చెప్తుందంటే, సోషల్ జస్టిస్ అనే మాటను చెప్తా ఉంది. రాజ్యాంగం సోషల్ జస్టిస్ కోరుకుంది. ఎందుకు ఈ సోషల్ జస్టిస్ అనే పాయింట్ కూడా రాజ్యాంగ నిర్మాణ సభలో ఒక డిబేట్ జరిగింది. రాజ్యాంగ సభ ముందు ఒక చర్చ ఏంటంటే, ఆ రోజుల్లో మిత్రులారా 47 కంటే ముందు మన దేశం ఒక దేశంగా లేదు, చాలా దేశాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా దేశాలు ఉన్నాయి. రాయలు శిక్ష చెప్తాం కదా, ఆయన ఒక ప్రాంతాన్ని పరిపాలించాడు, చాలా దేశాలండి మన దేశంలో. మనకు రాజకీయంగా ఒక దేశం అంటూ ఒక నిర్దిష్ట మనకి ఎప్పుడైంది, 47 నుంచి భారతదేశం అని ఇవాళ అనుకున్న దేశం మనకు కనబడతా ఉంది. ఇంత వైవిధ్యం ఉన్నటువంటి ఈ సమాజం ఒక జాతిగా ఒక దేశంగా మనగడ కొనసాగిస్తుంది అనేటటువంటి ప్రశ్న ఉన్నప్పుడు, రాజ్యాంగకర్తలు లక్షణం ఏంటంటే, ఎస్, ఇన్ని తేడాలు ఉన్నాయి, ఇన్ని వైవిధ్యతలు ఉన్నాయి, కానీ ఈ రాజ్యాంగం ద్వారా లక్ష్యం ఏంటంటే, వీళ్ళందరినీ మనం ఒకే జాతిగా మార్చాలి. ఏంటి ఒకే జాతి అంటే, మనందరం భారతీయులు, మనందరం భారతీయులు కావాలి. కానీ ఇవాళ మనం ఒక ట్రెండ్ చూస్తుంటే ఏముందంటే, మేము తురకోళ్ళం, తురకోళ్ళుగానే ఉంటాం, మేము మాలోళ్ళం, మాలోలుగానే, ఈ భూములంతకాలం మాలోడిగా ఉంటాం, మేము మాదిగోని, ఇదే లక్ష్యం. ఇవి ఉన్నాయి, ఈ పోవాలి అనేది రాజ్యాంగ లక్ష్యం. ఈ పోవడం కోసమే సోషల్ జస్టిస్ ఒక లక్ష్యాన్ని రాజ్యాంగం ముందు పెట్టింది. వీళ్ళ మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి, ఆ వ్యత్యాసం రిమూవ్ కావాలి. ఆ రిమూవ్ అయిన తర్వాత వీళ్ళంతా భారతీయులుగా మారినటువంటి ఒక లక్ష్యాన్ని రాజ్యాంగం పెట్టింది. కానీ ఇవాళ మన పైచర్యలు ఎలా ఉన్నాయంటే, నువ్వు వేరే, నేను వేరే, నువ్వు మాలోడివి, నేను మాదిగోని, నీకు నాకు మధ్య యుద్ధం. ఇదా ఏం చేస్తామో యుద్ధం చేసి, ఏ రాజ్యాలయాలతో ఈ యుద్ధం చేసి, మనం ఈ యుద్ధం చేసి మనం ఇక్కడ బాగుపడతాం, రాజ్యం ఇది కోరుకుందా, కోరుకోలేదు కదా. పాలకులు ఏం చేస్తున్నారంటే, మన ముందు ఐక్యం కాకుండా ఉండటం కోసం, ఈ బలహీన కులాలను, ఏవైతే మన బలహీన కులాలు ఉన్నాయో, ఐక్యం కాకుండా ఉండటం కోసం ఏం చేస్తుందంటే, ఒకరి మధ్య ఒకరిని పోటీ పెట్టి అస్తిత్వాలని బాగా బిల్డప్ చేస్తే మనందరం కూడా ఏం చేస్తున్నా, నేను మాదిగా, నేను మాల, నువ్వు ఎక్స్, నువ్వు వై, నువ్వు జెట్ అని చెప్పేసి మనం దీంట్లో చాలా బిజీ అయితే కొట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను ఉంటున్న మిత్రులారా, మీకు ఇష్టం ఉందా లేకపోయినా ఒక మాత్రం వాస్తవం, లాంగ్ రన్ లో అంటే రాబోయే ఎక్కువ టైం కాలంలో ఇవన్నీ ఉండవు, ఇవన్నీ నాశనం అవుతాయండి, నాశనం అవుతాయి. ఈ మాల పైచే ఉండదు, మాదిగ పైచే ఉండదు, మా అయ్య జీతగాడు, పూలివాడు,
సేవ తీసుకోవట్లే కాబట్టి నువ్వు ఇట్లా కావాలా? లేదు మయ్య కూలోడు పంచగట్టుకుంటు కాబట్టి నేను కూడా పంచగట్టుకుంటా, ఇది నా సెంటిమెంట్, నా అసిత్వం, ఇదా ఇదే మనకు కావాల్సింది. నేను మాలో ఏంటి, ఇది నాకు పెద్ద గొప్పతనమా, పెద్ద గౌరవమా, మనకేమన్నా పీటలేసే విధానమా? కాదు కదా. ఒక హ్యూమానిటీ, కులం పేరు మీద, బాల పేరు మీద, మాదిక పేరు మీద ఇప్పటికీ మన గ్రామాల్లో మనల్ని చాలా హ్యూమినేటింగ్ గా చూస్తున్నారు కదా. అది ఉండాలా పోవాలా, మనం ఏం చేస్తున్నాం? సో కాబట్టి బాబా సాహెబ్ కోరుకుంది ఏంటంటే ఇవి ఉండాలని కోరుకోవాలి. రిజర్వేషన్ ఎందుకు పెట్టాడంటే ఇవి పోవాలి, ఈ అసమానతలు పోవాలని చెప్పేసి ఆయన పోయి మనందరం కూడా లాస్ట్కి ఎత్తగా రెడ్డోడు రెడ్డోడు పోవాలి, బాబులోడు పోవాలి, మాలోడు పోవాలి, బాధ్యుడు పోవాలి, అందరూ ఒకటి కావాలి. అదేంటి, భారతీయుడు కావాలనేటువంటిది రాజ్యాంగ లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యంలో భాగంగానే టెంపరీగా వాడుకుందాం, టెంపరీగా రిజర్వేషన్ వాడుతున్నప్పుడు ఎస్సీగా మనకు వస్తుంది, అది టెంపరీ ఒక మెజర్మెంట్ తప్ప లాంగ్ మెజర్మెంట్ కాదు. ఈ అసమానతలు పోవడం కోసం ఒక టెంపరీ మెజర్మెంట్ గా అలాంటి అవకాశ రాజ్యాంగం మన ముందు పెట్టింది. అల్టిమేట్ గా మన లక్ష్యం ఏంటంటే ఈ అసమానతను రిమూవ్ చేసుకుంటూ మనందరం ఒకే మానవుడుగా విశ్వ నరుడుగా వైపు ప్రయాణం చేయాలి. మీకు ఇష్టం ఉందా లేదని చెప్తున్నా మిత్రులారా, మీ జనరేషన్ మన జనరేషన్ ఉండొచ్చు కానీ వచ్చే జనరేషన్ లో ఈ పైత్యాలు ఉండవండి. మాల పైత్యం, మాదిక పైత్యం, బాపల పైత్యం, రెడ్డి పైత్యం అన్ని పోతాయి, సంకలాగిపోతాయి. అందుకే గురుజాడ ఒక తెలుగు కవి, ఆయన తెలుగు కవి అని ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఎంత ముందు చెప్పాడంటే మతములన్నీ మాసిపోవును, మతాలు ఉండవు ఉత్తరా, తుర్క మతం ఉండదు, హిందూ మతం ఉండదు, ఏ మతం ఉండదు లాంగ్ రన్ లో. మతములన్నీ మాసిపోవును కానీ ఒకటే నిలిచి వెలిగితే మాట చెప్పాడు. ఇది టెంపరీ ఉండే పైచాలే, ఇది మంచివి కూడా కాదు, అసమానంగా కూడుకున్న ఈ పైత్యాలు ఇవన్నీ పోవాలని మనం ఆ యాంగిల్లో ఆ లక్ష్యంతో రాజ్యాంగం యొక్క ఉద్దేశంతో మనం ఫైట్ చేయాలనేది. అలాగే మనకున్న అవకాశాన్ని స్టడీ చేద్దాం, వాటిని సమర్థవంతంగా వాడుకోవాలి, సమర్థవంతంగా వాడుకోవాలి. ఏదో చదువుతున్నాం పోతున్నాం అనే లాభం లేదు. ఎలాంటి ఇవాళ ప్రపంచంలో అవకాశాలు పెరుగుతా ఉన్నాయో, ఈరోజు వాల్యుబుల్ అసెట్ ఏంటంటే ల్యాండ్ కాదండి, వాల్యుబుల్ అసెట్ ఎడ్యుకేషన్. అందుకే బాబాసాహెబ్కి ఏ భూమి ఉంది, ఆయన ఆ స్థాయికి ఎదిగాడు. బాబాసాహెబ్ వాల్యూ మామూలు వాల్యూ ప్రపంచ మేధావి అయ్యాడు కదా, ఏ భూమి ఉండటం వల్ల అయ్యాడు కాదు కదా, ఎడ్యుకేషన్ ద్వారా ఆయన ప్రపంచంలో ఒక వ్యక్తిగా మేధావిగా ఎమర్జ్ అయ్యాడు. అది మనకు ఆదర్శం. కాబట్టి మన పిల్లల్ని, మన జనరేషన్స్ ని, మన వాళ్ళని ఆ వైపున మనం డ్రైన్ చేయాలంటే మనకు నెట్వర్క్ అవసరం. మన అవకాశాన్ని స్టడీ చేద్దాం, లేని వాసి కూడా ఫైట్ చేద్దాం. మన పిల్లలందరినీ చదువు వైపున పంపించాలని మనం ఆ వైపున ప్రయత్నించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.